పెంచిన ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలి, చెత్త మీద పన్నును తగ్గించాలి, తగ్గించాలి పెంచిన ఆస్తి పన్నును వెంటనే आस्ति पन आस्ति पन కౌన్సిల్ సమావేశానికి మేము టీడీపీ కార్పొరేట్ అందరం కూడా భోజనాల ఖర్చు మనిషికి 700 రూపాయలు అన్నారని చెప్పి అంత ఖర్చు ప్రజల మీద పట్టం మాకు ఇష్టం లేక మేము మా సొంత క్యారేజీలు తెచ్చుకోవడం జరిగింది. కౌన్సిల్లో కూడా బుల్లా విజయ్ కుమార్ గతంలో తెలుగుదేశం వాళ్ళు భోజనాలకు వచ్చారని అంటాం కూడా దానికి నిరసనగా మేము ఈరోజు కౌన్సిల్కి మా క్యారేజీ మేము తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థ కానీ విజయవాడ కానీ ఈ ప్రభుత్వం కానీ కార్పొరేటర్ కేటాయించినటువంటి 50 లక్షలు ఒక సంవత్సరం 20 లక్షలు రెండో సంవత్సరం 30 లక్షలు 50 లక్షల రూపాయలు కార్పొరేటర్కి వార్డు బడ్జెట్లు కేటాయించిన డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేని పరిస్థితి ఇప్పుడు. అలాంటి పరిస్థితి నుండి మరి 50-60 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం 10 సెంట్ల స్థలాన్ని మరి వైసీపీ కార్యాలయానికి నగరం నడిబొడ్డున ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. విజయవాడ నగరంలో అక్కడ మల్టీ కాంప్లెక్స్ కనుక కడితే కనుక ప్రవీణ్ ప్రకాష్ గారు 2001లో అక్కడ మల్టీ కాంప్లెక్స్ కడదాము, దానివల్ల మనకి బాగా కార్పొరేషన్కి ఆదాయం వస్తుందని చెప్పి గతంలో 2001లో ప్రవీణ్ ప్రకాష్ గారు ఆలోచన చేయడం జరిగింది. దానికి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు 50-60 కోట్ల రూపాయలు చేసే విలువైన ఆస్తుల్ని మీ తాతగారి జాగీరులాగా మీరు పందేరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అక్కడ ప్రజాహిత అవసరాలకు సంబంధించి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పార్కులు కానీ ఇలా ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్స్ కానీ కట్టాల్సిన ప్లేస్లో మీరు వైసీపీ కార్యాలయం కట్టి ప్రజల్ని ఈ రకంగా దుర్మార్గంగా ఇచ్చేయడం అనేది చాలా దీన్ని తెలుగుదేశం కార్పొరేటర్లు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదిగా ఇప్పుడు ఆస్తి పన్ను కట్టమని చెత్త పన్ను కట్టమని డిమాండ్ నోటీసులు వస్తున్నాయి. ప్రజలందరూ కూడా దీని మీద బెంబేలెత్తుతున్నారు. మేము ఈ ఆస్తి పన్నును ఈ చెత్త పన్ను ఎత్తివేయాలని చెప్పి డే వన్ నుంచి కూడా తెలుగుదేశం కార్పొరేటర్లు మేము పోరాటం చేస్తుంటే మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చౌటాడు చెవులో శంఖం ఊదినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషను వీరందరూ వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే రాఘవే పార్కు స్థలం కూడా ఒక 1000 గజాల స్థలాన్ని ఆక్రమించుకొని పార్కులో సగం పార్క్ని ఆ పక్కన నిర్మహోదయ భవనం నిర్మించడం జరిగింది. ఇలాగా అలాగే 269 గజాలు మళ్ళీ ముస్లిం సోదరులకు కేటాయించడం జరిగింది. అది కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పకుండా కేటాయించారు. ముస్లిం సోదరులకు 500 గజాల స్థలం కేటాయించాలి, 269 గజాలు సరిపోదని చెప్పి తెలుగుదేశం కార్పొరేటర్లుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఎన్నిటి మీద కూడా మేము మా గొంతెత్తి ప్రజల పక్షాన్ని నిలబడి తెలుగుదేశం కార్పొరేటర్లో ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా సరే ఊరుకునే ప్రసక్తి లేదు, ముఖ్యంగా ఎకరం 10 సెంట్లు ప్రజలకు సంబంధించిన స్థలాన్ని ప్రజల యొక్క ప్రాపర్టీని మీరు పందేరం చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు కౌన్సిల్ దాని మీద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.